17న అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆత్మహత్య యత్నం. తప్పుదారి పట్టించిన గూగుల్ మ్యాప్. యానం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహాయజ్ఞం. ఏపీలో ప్రతి శాఖలోను అవినీతే అన్న నాదంలా. ఇలాంటి వార్తలను 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. గుంటూరు జిల్లా తుళ్ళూరులో అమరావతి ఐక్య కార్యచరణ సమితి సమావేశం జరిగింది. డిసెంబర్ 17న మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించాలని సమావేశంలో పాల్గొన్న రైతులు, కూలీలు, రైతు నాయకులు నిర్ణయించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్ప అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని అమరావతి ఐక్య కార్యచరణ సమితి నిర్ణయించింది. అనుమతులు పూర్తి స్థాయిలో వచ్చాక అన్ని వివరాలు వెల్లడిస్తామని జేసీ నేతలు చెప్పారు. 2019 డిసెంబర్ 17న వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు ప్రకటించి 4 ఏళ్లు కావస్తున్న తరుణంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ రైతులు చేపట్టిన దీక్షలు ఈ నెల 17 నాటికి 4 సంవత్సరాలు పూర్తవుతాయి. గూగుల్ మ్యాప్ తప్పుదారి పట్టించడంతో ఓ వ్యాన్ ప్రాజెక్టు నీళ్లలోకి వెళ్లింది. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలంలోని గౌరవేణి ప్రాజెక్టు దగ్గర జరిగింది ఈ ఘటన. హుస్నాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వ్యాన్ డ్రైవర్ కు సరైన అవగాహన లేకపోవడంతో గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యాన్ ని నడిపాడు. అయితే నందారం స్టేజ్ దాటిన తర్వాత చీకట్లో వ్యాన్ నడుపుతూ వానల వల్ల నిల్చిన నీరనుకుని ముందుగా వెళ్లగా క్యాబిన్ వరకు నీళ్లు చేరాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ తో సహా ముగ్గురు వ్యాన్ దిగి సమీపంలోని జలుబాయి తండాకు చేరుకున్నారు. గ్రామస్తులకు విషయం చెప్పడంతో వ్యాన్ ప్రాజెక్టు నీళ్లలోకి వెళ్లిందని తాళ్లు కట్టి జేసీబీతో అతి కష్టం మీద వ్యాన్ ను బయటకు తీసుకొచ్చారు. లోక కళ్యాణార్థం యానం ఎమ్మెల్యే అశోక్ ఆధ్వర్యంలో మహాయజ్ఞం ఘనంగా జరిగింది. శివపార్వతుల కళ్యాణం, మహామృత్యుంజయ హోమం, లక్ష బిల్వార్చన, రుద్రాక్షలతో అభిషేకాన్ని యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ దంపతులు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించారు. యానాంకు చెందిన మహిళలు లలిత సహస్రనామ కార్యక్రమం, గోదావరి మాతకు పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, యానాం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ యజ్ఞం నిర్వహించామన్నారు ఎమ్మెల్యే అశోక్. యానాం ప్రజలు వరదలు, తుఫాన్లు లాంటి అనేక ఇబ్బందులు గురవుతున్నారని, వీటి నుండి పరమశివుడు యానాం ప్రజలందరినీ కాపాడాలనేదే మహాయజ్ఞ ఉద్దేశమన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డానంటూ నిజాయితీగా చెప్పడం అభినందనీయమన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. బాలినేని చెబితే సరిపోదని, ముఖ్యమంత్రి కూడా నిజాయితీగా ఎంత అవినీతికి పాల్పడ్డాడో చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏ శాఖని తీసుకున్నా అవినీతి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పశుసంవర్ధక శాఖలో ప్రవేశపెట్టిన పాల వెల్లువ పథకం పాపాల వెల్లువ అని విమర్శించారు. బటన్ నొక్కాను అని చెప్పి 9600 కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆరోపించారు. జనసేన షణ్ముఖ వ్యూహం, టీడీపీ సూపర్ సంక్షేమ ఫలాలు కలబోసి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను ఆవిష్కరిస్తామన్నారు నాదెండ్ల. అయోధ్య రామ మందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అయోధ్యలో గర్భగుడి ఫోటోలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన క్రమంలో కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫోటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ కు జత చేశారు. ఇవి తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభగడియలన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురు చూస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ విక్రయిస్తున్న డ్రగ్స్ ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, సబ్జా కాలనీకి చెందిన అబూబాకర్ బిన్ అబ్దుల్ అజీజ్, టోలీ చౌకీకి చెందిన మహమ్మద్ ఖాసిం తదితరులు కొంతకాలంగా డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఏపీలోని అరకులో కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకొచ్చి విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న డీమార్ట్ సమీపంలో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ఫిలిం నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 70 గ్రాముల చెరస్, 310 మిల్లీలీటర్ల హ్యాషిష్ ఆయిల్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.